మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మన మధ్యలో ఉండి మనను బలపరుస్తూ మన ఆధ్యాత్మికంగా పురికొల్పుతూ ఈ అంత్య దినములలో ఆయన కొరకు జీవించాలనే తపనను మనకు కలుగు చేస్తున్నందుకు ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, మనము గ్రహించుకోవాల్సింది మన ప్రభువుకు తెలియని విషయాలు మర్మాలు ఏమీ లేవు లోకంలో. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం అనేక సందర్భాల్లో అనుకుంటుంటాం, అయ్యో నా పరిస్థితులు బాగలేవు, నా స్థితిగతులు మరి ఎవరు పట్టించుకునే నాథుడు లేడు, నా కుటుంబము బాధలలో వ్యధలలో గుండా వెళుతుందని మనం అనేక సందర్భాల్లో కుమిలిపోతూ ఉంటాం. మన పట్టించుకునే మనుషులు లేకపోతే లేకపోవచ్చు. మన వలె అందరూ కూడా మనుషులే కనుక వారు సర్వజ్ఞులు కాదు. సమస్తమును భరించే శక్తి లేదు, సమస్తమును సాధించుకునే శక్తి అసలే మానవులకి లేదు. కానీ అన్నీ ఎరిగిన వాడు, అందరికీ సహాయం చేయవాడు, అందరి పట్ల ప్రేమ కలిగిన మన ప్రభువు ఈరోజున మనకు తెలియచేస్తున్న విషయము, నాకు అన్నీ తెలుసు, నీ విషయమై నేను అన్నీ ఎరుగున్నాను, కాబట్టి నా కుమార్తె నా కుమారుడా మీరు చింతపడవద్దు అని ఆయన మనకు తెలియచేస్తున్నారు. ఆయన సర్వజ్ఞుడు, సార్వభౌముడు. అందుచేత మనం ఏ విషయంలో కూడా చింతపడి లాభం లేదు. ఆయనపై ఆధారపడుట, ఆయన వాక్యమును విశ్వసించుట, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండుట, ఎందుకంటే మనం చేయగలిగినవి ఏమీ లేవని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మనకు క్షేమమును మేలును ఆశీర్వాదమును కలిగించే దేవుడిగా ఉన్నారు. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి మరి వ్రాయినది ఏమనగా అని మరి ఆయన నమ్మకమైన సాక్షి అని తెలియజేస్తున్నాడు. ఆ వచనాలన్నీ చదవడానికి సమయం కూడా లేదు. అయితే ఉన్న కొద్ది సమయంలో ఈ 2 వచనాలు చదువుకోగలిగాము. అయితే 1వ యోహాను 3:20లో ఇలా వ్రాయబడినది, ప్రియులారా మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమవుదాము. మనము అనేక సందర్భాలలో మన వ్యక్తిగత ప్రవర్తన విషయంలో మరి దేవునికి ఇష్టమైనదా కాదా, మన బ్రతుకు ఆయన దృష్టిలో అంగీకారం పొందుతుందా లేదని వర్రి అవుతూ ఉంటాం. మన హృదయము మనకు వ్యతిరేకంగా దేవుని ఎదుట మన నేరారోపణ చేయనంతకాలం, మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు కట్టుబడి ఉన్నంతకాలం మనకు ఏం పర్వాలేదు. అయినా మనం సమస్త పరిస్థితులను ఎరిగిన దేవుడు మనకు సహాయం చేయటకు సంసిద్ధంగా ఉన్నారు. కనుక ఈ వర్తమానం విన్న మీరు ధైర్యం పొందండి. ప్రభు అన్నీ ఎరిగి ఉన్నారు. అందరికీ చాలా